నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో గురువారం బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు మత పెద్దలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని, పేదల పట్ల జాలి దయ కలిగి ఉండడమే ఈ పండుగ ఇచ్చే సందేశమని మత పెద్దలు తెలిపారు. బక్రీద్ పర్వదినం రోజున కుర్బానీ ఇచ్చే ముస్లింలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. అందరికీ ఈద్ ముబారక్. ముస్లిం సోదరులకి, హిందూ సోదరులందరికీ ఈద్ ముబారక్. ఈ సంవత్సరం బక్రీద్ పండుగ చాలా వైభవంగా చేసుకున్నాము. దీనికి సహకరించిన మన పంచాయతీ శాఖ వారు, ఎంపీడీఓ గారు, క్లీనింగ్ సెక్షన్ వరకు వాళ్ళు చూసుకున్నారు. పోలీస్ శాఖ వారు, సిఏ గారు, ఎస్ఐ గారు ఇద్దరు వచ్చి పర్యవేక్షించి అంత చూసి ఉదయం నుంచి ఇక్కడ ఒకటికి రెండు సార్లు వచ్చి మమ్మల్ని బాగా జరుపుకునేదానికి పోలీస్ వాళ్ళని ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాళ్ళు కానీ సహకరించారు. వాళ్ళందరికీ మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీడియా సోదరులకి ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నాను. 9వ తేదీ సాయంత్రము ఆదివారము 5 నుంచి స్టౌబిడి కాలనీలో మస్జిద్ ఔలియా మరియు మద్రసా శంకుస్థాపన ప్రారంభోత్సవం ఉంది. దానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, బాబన్న గారు, తర్వాత మా మత పెద్దలు నెల్లూరు జిల్లా అబ్దుల్ వహాబ్ గారు ముఫ్తి, బెంగళూరు నుంచి పిఎం జమీల్ సాబ్ గారు, ముజమ్మిల్ సాబ్ గారు వాళ్ళు వస్తున్నారు. కావున కోవూరులో ఉండే ప్రజలందరూ, ముస్లిం సోదరులందరూ ఆదివారం సాయంత్రము 5 నుంచి స్టార్ట్ అవుతుంది 9వ తేదీ. అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాము. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సయ్యద్ రఫీ ఆధ్వర్యంలో, ఈ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోవూరు జామియా మసీద్ తరఫున ఈ ఈద్గానంద బక్రీద్ పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ బక్రీద్ పండుగ ఈదుల్ అదా సందర్భంగా కోవూరు నందు హిందూ ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక, ధర్మబద్ధముగా దైవభక్తి, ఒక మానవతా దృక్పథంతో సాటి మానవులందరినీ ఆదుకోవాలి, కలుచుకొని పోవాలి అన్న దృక్పథంతో సాటి చెప్పేదే ఈ బక్రీద్ పండుగ. ఈ బక్రీద్ పండుగ మెయిన్ ఉద్దేశము కుర్బానీ అని త్యాగం. ఇబ్రాహీం ఖలీలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు, వారికి దైవుడు వారి కలలో కనిపించి ఆయన కుమారుడైన ఇస్మాయిల్ నబీవుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కుర్బానీగా కోరడంతో ఆయన దైవాజ్ఞ కుమారుని చెప్తే ఆయన మరీ దానికి తండ్రి మాటను జవదాటకుండా ఎంతో పుణ్యకార్యం ఇది, నేను త్యాగానికి సిద్ధము అని తండ్రితో చెప్పుకునడం జరిగినది. ఆ సందర్భంలో ఆయన ఆ బలి ఇవ్వటానికి ముందుకొచ్చిన సందర్భంలో ఆ దేవుడు ఆయన ఎందు దయతలిచి ఆ సమయంలో ఒక దుంబ అంటే ఒక గొర్రెపోతును ఆ స్థానంలో ఉంచడం జరిగినది. దానికి ప్రతీకగా ఒక గొర్రె మాంసమును కానీ గొర్రె కానీ బలి ఇచ్చి దానిని 3 భాగాలు చేసి తను కానీ రక్త సంబంధికులు కానీ వాటి పేదవారికి కానీ పంచటము మెయిన్ ఉద్దేశము ఈ పండుగ ఉద్దేశము. అంటే మానవతా దృక్పథం అందరినీ ఆదుకోవాలి, అందరూ ఈ పండుగ సుఖశాంతులతో జరుపుకోవాలన్న ఉద్దేశమే దీనికి కారణము. ఆ విధంగా జరుపుకున్నట్టే బక్రీద్ సందర్భంగా మేము ఈ ఈద్గానందు ఈ పండుగను జరుపుకోవడం జరిగినది. దీనికి మరొకసారి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కావలి పట్టణం మరియు 19వ వార్డు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు. మీ పఠాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలి పట్టణం.